చూడండి నానా, ఈరోజు మనం ప్రాక్టికల్స్లో క్వాంటిటేటివ్ టెస్ట్ ఫర్ కార్బోహైడ్రేట్స్ గురించి తెలుసుకున్నామమ్మా. అంటే కార్బోహైడ్రేట్స్ జనరల్గా మనం తినే ఫుడ్లో ఎక్కువ కార్బోహైడ్రేట్సే ఉంటాయి. సో ఈ కార్బోహైడ్రేట్స్ ఎక్కడ డిస్ట్రిబ్యూట్ అయ్యింటాయంటే ఎక్కువగా ఆ ప్లాంట్స్ అండ్ అనిమల్స్లో బాగా ఉంటాయమ్మా. కార్బోహైడ్రేట్స్లో ఉండే నేచర్ ఏంటి అంటే కార్బను, హైడ్రోజను, ఆక్సిజన్, ఈ మూడు ఉంటాయమ్మా. దీంతో మేడప్ అయి ఉంటుంది ఈ కార్బోహైడ్రేట్. అంటే కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ అనేది ఒక రేషియోలో ఉంటుందమ్మా. అది కూడా 1:2:1 రేషియోలో. అంటే 1 రేషియోలో కార్బన్ ఉంటే హైడ్రోజన్ 2, ఆక్సిజన్ 1. అంటే వీటికి డబుల్ ఉంటాయి హైడ్రోజన్ అనేది కార్బోహైడ్రేట్స్ నేచర్లో. నెక్స్ట్ చూడండి, కార్బోహైడ్రేట్స్ ఆర్గానిజంకు ఎనర్జీ కోసం తీసుకుంటాం మనం. తెలుసు కదా మనం తినే ఫుడ్లో మెయిన్గా 3 ఉంటాయని తెలుసు కదా, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ లిపిడ్స్. కార్బోహైడ్రేట్స్ దేనికోసం తీసుకుంటాము అంటే ఎనర్జీ కోసం తీసుకుంటామమ్మా. ఆ తర్వాత ప్రోటీన్స్ ఎందుకు, గ్రోత్ అవ్వడానికి, ఓకేనా. ఆ తర్వాత లిపిడ్స్ అయితే కనుక ఎనర్జీ స్టోర్స్ లాగా మనకి యూజ్ అవుతుంది అనమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క ఒక్కొక్క ఫంక్షన్ చేస్తుందమ్మా. ఈ కార్బోహైడ్రేట్స్ ఒక్కొక్కసారి ప్రోటీన్స్తో కూడా ఏమవుతాయంటే కలిసిపోతాయి. అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు గ్లైకోప్రోటీన్స్ మరియు ప్రోటియో గ్లూకోజెస్గా చేంజ్ అవుతాయి. ఈ కార్బోహైడ్రేట్ వెళ్ళి ప్రోటీన్స్తో కనుక మిక్స్ అయిందనుకో, అప్పుడు గ్లైకోప్రోటీన్స్ అండ్ ప్రోటియో గ్లూకోజెస్గా చేంజ్ అవుతాయన్నమాట. కార్బోహైడ్రేట్స్ జనరల్గా మనకి 2 ఫార్మ్స్లో మనకి అవైలబుల్గా ఉంటుందమ్మా. అదే షుగర్ అండ్ పాలీసాకరైడ్స్. షుగర్ అండ్ పాలీసాకరైడ్స్ మనకు తెలుసు షుగర్ ఎలా ఉంటుంది అనేది, మనం యూజ్ చేస్తుంటాం కాబట్టి. అది స్మాల్ మాలిక్యూల్స్ లాగా, చిన్న చిన్న క్రిస్టల్స్ లాగా ఉండి లో మాలిక్యులర్ వెయిట్ ఉంటుందమ్మా. అలాగే పాలీసాకరైడ్స్ అయితే కనుక ఎక్కువ మాలిక్యూల్స్ పెద్దగా ఉండి వాటికి మాలిక్యులర్ వెయిట్ కూడా ఎక్కువే ఉంటుంది, ఓకేనా. ఇవి ఈజీగా వాటర్లో డిజాల్వ్ అవుతాయమ్మా. షుగర్ కూడా ఈజీగా వాటర్లో డిజాల్వ్ అవుతుంది, పాలీసాకరైడ్స్ కూడా ఈజీగా డిజాల్వ్ అవుతుంది. ఈ పాలీసాకరైడ్స్, పాలీసాకరైడ్స్కి మనం ఎగ్జాంపుల్ చూస్తే కనుక స్టార్చ్, గ్లైకోజు, గ్లైకోజను, సెల్యులోజు, ఇవమ్మా ఎగ్జాంపుల్స్. అంటే మనం ఇప్పుడు క్వాంటిటేటివ్ టెస్ట్ కార్బోహైడ్రేట్స్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ కార్బోహైడ్రేట్స్ గురించి చూడండి. ఇవి అనిమల్స్ అండ్ ప్లాంట్స్లో ఉంటాయి. అలాగే ఉండేసి వీటి కార్బోహైడ్రేట్స్ నేచర్ వచ్చి కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ 1:2:1 రేషియోలో ఉంటాయి. అలాగే కార్బోహైడ్రేట్స్ ఆర్గానిజమ్స్కి ఎనర్జీ కోసము అవసరమవుతాయి. నెక్స్ట్ కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్తో కూడా బైండ్ అయ్యి ఇవి గ్లైకోప్రోటీన్స్ గాను, ప్రోటియో గ్లూకోజెస్ గాను చేంజ్ అవుతాయి. అలాగే కార్బోహైడ్రేట్స్ జనరల్గా మనకి 2 ఫార్మ్స్లో అవైలబుల్గా ఉంటుందమ్మా. అదే షుగర్ అండ్ పాలీసాకరైడ్స్, ఓకేనా. షుగర్ చూడండి తక్కువ మాలిక్యులర్ వెయిట్లో ఉంటుంది, మరి కూడా చిన్న మాలిక్యూల్స్లో ఉంటాయన్నమాట. ఇవి ఈజీగా వాటర్లో సాల్యుబుల్ నేచర్ ఉంటుంది. ఆ తర్వాత చూడండి పాలీసాకరైడ్స్. పాలీసాకరైడ్స్ అయితే లార్జ్ మాలిక్యులర్ వెయిట్ ఉంటాయి. ఇది వాటర్లో డిజాల్వ్ అవుతాయి. ఇవి కూడా పాలీసాకరైడ్స్కి ఎగ్జాంపుల్గా స్టార్చ్, గ్లూకోజ్, గ్లైకోజన్, సెల్యులోస్ని మనము ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు అనమాట. మనం ఇప్పుడు క్వాంటిటేటివ్ టెస్ట్ ఫర్ కార్బోహైడ్రేట్స్ అన్నాం కదా, ఇది చేసే ముందు ఏం చేసుకోవాలి అంటే సాల్యుబిలిటీ టెస్ట్ చేయాలి. అంటే కార్బోహైడ్రేట్స్ యొక్క ఫార్మ్సే ఏవి, గ్లూకోజ్, సుక్రోజ్, స్టార్చ్ ఇవన్నీ కదా, ఇవన్నీ కూడా సాల్యుబిలిటీ టెస్ట్ చేయాలి. అంటే వాటర్లో డిజాల్వ్ అవుతాయా లేదా అనే దాని గురించి ఫస్ట్ మనము అదే తెలుసుకోవాలమ్మా. ఇది డిజాల్వ్ అవుతుంది కదా, గ్లూకోజ్ ఒక టెస్ట్ ట్యూబ్లోకి తీసుకొని డిస్టిల్డ్ వాటర్తో డిజాల్వ్ చేస్తాము, అలాగే సుక్రోజ్ని డిస్టిల్డ్ వాటర్తో కలుపుతాము, అలాగే స్టార్చ్ని కూడా డిస్టిల్డ్ వాటర్తో మిక్స్ చేస్తామమ్మా. ఇప్పుడు ఈ మూడు డిజాల్వ్ అయ్యి పెట్టుకుంటాము, వీటినే శాంపుల్స్ అంటాము, ఓకేనా. మూడిటిని మూడు టెస్ట్ ట్యూబ్లోకి తీసుకొని వాటిని డిజాల్వ్ చేస్తామమ్మా. డిజాల్వ్ చేసిండే వాటిని మిగతా టెస్ట్లకి యూజ్ చేసుకుంటాం. అదే ఏ టెస్ట్ ఇప్పుడు మనం చేస్తాము అంటే డిజాల్వ్ టెస్ట్, ఫస్ట్ డిజాల్వ్ టెస్ట్ చేసిన తర్వాత మాలిషియస్ టెస్ట్, ఆ తర్వాత ఫీలింగ్స్ టెస్ట్, ఫీలింగ్స్ టెస్ట్, అలాగే బెనెడిక్ట్ టెస్ట్, అలాగే టోలెన్స్ టెస్ట్, అలాగే అయోడిన్ టెస్ట్. ఇవన్నీ
ఈ టెస్ట్స్ అన్నీ డిజాల్వ్డ్ అయినటువంటి గ్లూకోజ్ సుక్రోజ్ స్టార్చ్ డిజాల్వ్డ్ అక్కడ ఉండేటటువంటి అక్కడ ఉండే శాంపుల్స్ తీసుకొని ఈ టెస్ట్స్ అన్నీ చేస్తామమ్మ. ఫస్ట్ మనము డిజాల్వ్ టెస్ట్ గురించి చూద్దాము, అది ఎలా చేయాలి, ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి అనే దాని గురించి ప్రజెంట్ ఇప్పుడు తెలుసుకుందాము. ఆ తర్వాత మిగతా టెస్ట్ల గురించి ఆ తర్వాత చూస్తాము. ఫస్ట్ చూడండి డిజాల్వ్ టెస్ట్. ఫస్ట్ క్వాంటిటేటివ్ అనాలైసిస్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్లో మనము సాలిబిలిటీ టెస్ట్ గురించి తెలుసుకోవాలమ్మ. ఫస్ట్ మనము దీనికి గ్లూకోజ్ ఫస్ట్ టెస్ట్ సాలిబిలిటీకి ఫస్ట్ ఒక టెస్ట్ ట్యూబ్లోకి స్పాచ్యులా హెల్ప్ తీసుకునేసి ఇలా స్పాచ్యులాతో కొద్ది అమౌంట్ టెస్ట్ ట్యూబ్లోకి తీసుకోవాలి. అలాగే డ్రాపర్ హెల్ప్తో ఒక డ్రాపర్ హెల్ప్ తీసుకొని 3 ml ఆఫ్ డిస్టిల్ వాటర్ని తీసుకొని అక్కడ వేసుకున్న టెస్ట్ ట్యూబ్లోకి వేయాలమ్మ. ఆ తర్వాత బాగా మిక్స్ చేస్తే డిజాల్వ్ అవుతుంది. ఇది వచ్చి గ్లూకోజ్ సాలిబిలిటీ టెస్ట్. ఇలా గ్లూకోజ్ సాలిబిలిటీ టెస్ట్ చేస్తాం. నెక్స్ట్ సుక్రోజ్ సాలిబిలిటీ టెస్ట్. ఒక టెస్ట్ ట్యూబ్లోకి సుక్రోజ్ని కొద్దిగా టెస్ట్ ట్యూబ్లోకి తీసుకొని డ్రాపర్ హెల్ప్తో డిస్టిల్ వాటర్ 3 ml ఆఫ్ డిస్టిల్ వాటర్ తీసుకొని ఆ సుక్రోజ్ తీసుకున్నటువంటి టెస్ట్ ట్యూబ్లోకి వేయాలమ్మా. దాన్ని బాగా షేక్ చేయాలి. డిజాల్వ్ అయ్యింది కాబట్టి డిజాల్వ్ టెస్ట్ అన్నారు. దీన్ని కూడా డిజాల్వ్ అయింది. స్టార్చ్ కూడా వాటర్లో డిజాల్వ్డ్. నెక్స్ట్ స్టార్చ్ టెస్ట్. ఒక స్పాచ్యులాతో స్టార్చ్ తీసుకొని టెస్ట్ ట్యూబ్లోకి ఇలా వేయాలమ్మా. ఆ తర్వాత డాపర్ తీసుకొని డిస్టిల్ వాటర్ని 3 ml డిస్టిల్ వాటర్ని అక్కడ తీసుకున్న స్టార్చ్ టెస్ట్ ట్యూబ్లోకి వేయాలి. ఆ తర్వాత షేక్ చేయాలి. ఇప్పుడు డిజాల్వ్ టెస్ట్స్ అనేటివి మూడింటికి చేసాం, గ్లూకోజ్ సుక్రోజ్ స్టార్చ్. నెక్స్ట్ టెస్ట్ వీటితో టెస్ట్ చేస్తాం, మాలిషియస్ టెస్ట్. మాలిషియస్ టెస్ట్ ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న గ్లూకోజ్ గ్లూకోజ్కి 6 ml ఆఫ్ మాలిషియస్ వేసి అలాగే కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ని కొద్దిగా తీసుకొని అదే టెస్ట్ ట్యూబ్లోకి వేసి వేయాలమ్మా. ఇట్లా కొద్దిగా వంచి టెస్ట్ ట్యూబ్ని వేయాలి, వాల్సి గుండా వేయాలి. అప్పుడు చూస్తే 2 rings రెడ్ వైలెట్ రింగ్ ఫామ్ అయింది కదా, ఇండికేటింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. నెక్స్ట్ సుక్రోజ్. అలాగే సుక్రోజ్లోకి మాలిసిస్ రియాజెంట్ని 2 ml 6 drops వేయాలి. 2 ml ఆఫ్ గ్లూకోజ్లోకి అలాగే కాన్సన్ట్రేషన్ సల్ఫ్యూరిక్ యాసిడ్ని కూడా కొద్దిగా తీసుకొని అదే టెస్ట్ ట్యూబ్లోకి వేయాలమ్మా. చూడండి ఇక్కడ రెడ్ వైలెట్ రింగ్స్ ఆర్ ఫార్మ్డ్ ఇండికేటింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. నెక్స్ట్ స్టార్చ్. స్టార్చ్ తీసుకున్న టెస్ట్ ట్యూబ్లోకి మాలిషియస్ రియేజెంట్ 6 drops మాలిషియస్ రియేజెంట్ని తీసుకొని అదే ఆ టెస్ట్ ట్యూబ్లోకి వేయాలి. అదే టెస్ట్ ట్యూబ్లోకి కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ని కొద్దిగా తీసుకొని అదే టెస్ట్ ట్యూబ్లోకి వేయాలమ్మా. చూడండి రెడ్ అండ్ వయోలెట్ రింగ్స్ ఆర్ ఫార్మ్డ్ ఇండికేటింగ్ ప్రెజెన్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. ఓకే, మాలిషియస్ టెస్ట్ కంప్లీటెడ్. నెక్స్ట్ ఫీలింగ్ టెస్ట్. ఫీలింగ్స్ టెస్ట్ గ్లూకోజ్ ప్రిపేర్ చేసి పెట్టుకున్న గ్లూకోజ్లోకి ఫీలింగ్ సొల్యూషన్ 2 ml తీసుకొని ఆ టెస్ట్ ట్యూబ్లోకి వేయాలమ్మా. ప్రిపేర్ చేసి పెట్టుకున్న గ్లూకోజ్ షాంపుల్లోకి ఆ తర్వాత ఫీలింగ్ రియాజెంట్ బి అది కూడా 2 ml తీసుకొని అదే టెస్ట్ ట్యూబ్లోకి ఇలా వేయాలి. డీప్ బ్లూ కలర్ అనేది కనపడుతుంది. ఆ తర్వాత ఈ టెస్ట్ ట్యూబ్ని హోల్డర్ హెల్ప్తో తీసుకొని వాటర్ బాత్లో పెట్టి హీట్ చేయాలమ్మా కొద్ది ఫ్యూ మినిట్స్. గ్లూకోజ్ ఈజ్
రెడ్యూసెస్ షుగర్ రెడ్ ప్రెసిపిటేట్ ఆఫ్ కాపర్ ఆక్సైడ్. నెక్స్ట్ షుగర్ 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 చేసి పెట్టుకున్నాం కదా ఆల్రెడీ ఆ శాంపుల్లోకి 2 ml ఆఫ్ ఫీలింగ్స్ సొల్యూషన్ ఏ అందులోకి వేయాలి. ఆ తర్వాత ఫీలింగ్స్ సొల్యూషన్ బిని కూడా అదే టెస్ట్ ట్యూబ్లోకి 2 ml బి ఫీలింగ్స్ రియాజెంట్ 2ని కూడా అదే టెస్ట్ ట్యూబ్లోకి ఇలా వేయాలమ్మా. చూడండి ఇప్పుడు డీప్ బ్లూ కలర్లో కనిపించింది మనకి. దీన్ని ఒక 5 మినిట్స్ వాటర్ బాత్లోకి పెట్టి హీట్ చేయాలమ్మా. నో కలర్ చేంజ్, దిస్ టెస్ట్ ఈజ్ నెగటివ్ ఇండికేటింగ్ ద సుక్రోజ్ ఈజ్ నాన్ రెడ్యూసింగ్ షుగర్. నెక్స్ట్ స్టార్చ్, స్టార్చ్ ఆల్రెడీ చేసి పెట్టుకున్నాం కదా శాంపిల్, అందులోకి 2 ml తీసుకొని దానికి 2 ml ఆఫ్ ఫీలింగ్ సొల్యూషన్ వేయాలి. 2 ml స్టార్చ్లోకి 2 ml ఫీలింగ్స్ సొల్యూషన్ ఏ అలాగే ఫీలింగ్ సొల్యూషన్ బి అదే టెస్ట్ ట్యూబ్లోకి ఇలా వేసి చూస్తే డీప్ బ్లూ కలర్లో కనిపిస్తుంది. ఆ తర్వాత హోల్డర్ హెల్ప్తో ఆ ట్రే నుంచి తీసి షేక్ చేసి వాటర్ హీట్ వాటర్ బాత్లోకి 5 మినిట్స్ పెట్టాలి. నో కలర్ చేంజ్, ద టెస్ట్ ఈజ్ నెగటివ్ ఇండికేటింగ్ ద స్టార్చ్ ఈజ్ నాన్ రెడ్యూసింగ్ షుగర్. నెక్స్ట్ బెనెడిక్ టెస్ట్, సుక్రోజ్ శాంపిల్ తీసుకోవాలి 2 ml, దానికి బెనెడిక్ట్ రియాజెంట్ డ్రాపర్ హెల్ప్తో 2 ml ఆఫ్ బెనెడిక్ట్ రియాజెంట్ తీసుకొని ఆ శాంపిల్లోకి వేయాలమ్మా. కొద్దిగా బ్లూ కలర్లోకి వచ్చింది, దాన్ని హోల్డర్ హెల్ప్తో తీసుకొని ఒక 5 మినిట్స్ హీట్ చేయాలి. రెడ్ ప్రిసిపిటేట్ ఆఫ్ కాపర్ ఆక్సైడ్ ఈజ్ ప్రెజెంటెడ్. నెక్స్ట్ సుక్రోజ్, సుక్రోజ్ శాంపిల్ని 2 ml ఆఫ్ శాంపిల్ తీసుకొని బెనెడిక్ రియాజెంట్ని డ్రాపర్ హెల్ప్తో 2 ml కలెక్ట్ చేసి అదే ఆ టెస్ట్ ట్యూబ్లోకి వేయాలమ్మా. అప్పుడు కలర్ అనేది చేంజ్ అయింది. హోల్డర్ హెల్ప్తో ఆ ట్రే నుంచి టెస్ట్ ట్యూబ్ని తీసి హీట్ వాటర్ బాత్లోకి పెట్టి ఒక కొద్ది సమయం 5 మినిట్స్ హీట్ చేస్తే నో కలర్ చేంజ్, దిస్ టెస్ట్ ఈజ్ నెగటివ్ ఇండికేటింగ్ ద సుక్రోజ్ నాన్ రెడ్యూసింగ్ షుగర్. నెక్స్ట్ స్టార్చ్, స్టార్చ్ 2 ml ఆఫ్ స్టార్చ్ టెస్ట్ ట్యూబ్ తీసుకొని అలాగే బెనెడిక్ట్ రియాజెంట్ డ్రాపర్ హెల్ప్తో 2 ml తీసుకొని ఆ టెస్ట్ ట్యూబ్లోకి వేయాలి. అప్పుడు చూస్తే సొల్యూషన్ ఆ బ్లూ కలర్లోకి చేంజ్ అయింది. ఆ తర్వాత హోల్డర్ హెల్ప్తో ఆ హీట్ వాటర్ బాత్ మీద పెట్టి 5 మినిట్స్ హీట్ చేయాలి. నో కలర్ చేంజ్, ద టెస్ట్ ఈజ్ నెగటివ్ ఇండికేటింగ్ ద స్టార్చ్ అండ్ రెడ్యూసింగ్ ద షుగర్. నెక్స్ట్ టోలెన్స్ టెస్ట్, టోలెన్స్ టెస్ట్ గ్లూకోజ్ శాంపిల్ తీసుకోవాలి. గ్లూకోజ్ శాంపిల్ 2 ml అలాగే టోలెన్స్ రియాజెంట్ డ్రాపర్ హెల్ప్తో 2 ml ఆఫ్ టోలెన్స్ రియాజెంట్ని తీసుకొని ఆ టెస్ట్ ట్యూబ్లోకి ఇలా వేయాలమ్మా. ఆ తర్వాత హోల్డర్ హెల్ప్తో హీట్ వాటర్ బాత్ మీద పెట్టి 10 మినిట్స్ హీట్ చేయాలి. గ్లూకోజ్ ఈజ్ రెడ్యూసింగ్ షుగర్ దట్ రెడ్యూసెస్ సిల్వర్ అయాన్ ఇన్ ద టెస్ట్ రియాజెంట్. నెక్స్ట్ సుక్రోజ్, టాలెన్స్ రియాజెంట్ని 2 ml ఆఫ్ టాలెన్స్ రియాజెంట్ని డాపర్ హెల్ప్తో తీసుకొని సుక్రోజ్ ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న 2 ml ఆఫ్ సుక్రోజ్లోకి ఇలా వేసిన తర్వాత హోల్డర్ హెల్ప్తో ట్రే నుండి తీసి హీట్ వాటర్ బాత్ మీదకి ఇలా 10 మినిట్స్ పెట్టి హీట్ చేయాలి. నో క్యారెక్టరిస్టిక్ చేంజ్ ఇండికేటింగ్ ద అబ్సెన్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ అబ్సెంట్. స్టార్చ్,
2 ml of Tholen's reagent ni collect chesukoni dropper help tho. టూ ఎంఎల్ ఆఫ్ స్టార్చ్లోకి ఇలా వేయాలి హోల్డర్ హెల్ప్తో వాటర్ బాత్లోకి పెట్టి 10 మినిట్స్ హీట్ చేయాలమ్మా నో క్యారెక్టరిస్టిక్ స్టేంజ్ ఇండికేటింగ్ ద ఆబ్సెన్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్ నెక్స్ట్ ఐడిన్ టేస్ట్ ఐడిన్ని పిల్లర్ హెల్ప్తో ఇలా 2 డ్రాప్స్ గ్లూకోజ్ శాంపిల్లోకి 2 ml ఆఫ్ గ్లూకోజ్ శాంపిల్లోకి వేయాలమ్మా నో కలర్ చేంజ్ దేర్ విల్ బి నో క్యారెక్టరిస్టిక్ చేంజ్ ఇండికేటింగ్ ఆబ్సెన్స్ ఆఫ్ స్టార్చ్ సుక్రోజ్ 2 ml ఆఫ్ అయోడిన్ సొల్యూషన్ యాడ్ టు సుక్రోజ్ 2 ml ఆఫ్ టెస్ట్ ట్యూబ్ అండ్ హియర్ ఆల్సో నో కలర్ చేంజ్ There will be no characteristic change indicating absence of starch. Next, starch test. 2 ml of iodine solution. This is pillar help to starch unde sample loki veyali. Akkada color anedi blue color loki change ayindi. The color is solution turned blue color indicating the presence of starch. Nana arthamaindi anukuntunnanu. సేమ్ మనం ల్యాబ్లో కూడా ఒకసారి హాఫ్ లైన్ కన్నా వస్తే ఇలా చేసుకుందాం చూపిస్తాను అంటే లైవ్గా చూస్తే చేస్తే ఇంకా బాగుంటుంది ఎందుకంటే మీకు ఎగ్జామ్లో ఖచ్చితంగా వస్తాయమ్మా ఇవి ఫస్ట్ డిజాల్వ్ టెస్ట్ చేయాలి డిజాల్వ్ టెస్ట్ తర్వాత ఆ డిజాల్వ్ అయినటువంటి శాంపిల్స్ తీసుకొని ఇంకా వేరే టెస్ట్ చేయాలి మాలిషియస్ రియేజెంట్ని యూజ్ చేసి చేయాలి ఆ ఫీలింగ్ రియేజెంట్ని తీసుకొని టెస్ట్ చేయాలి అలాగే బెనెడిక్ రియేజెంట్ తీసుకొని టెస్ట్ చేయాలి టోలిన్స్ టెస్ట్ ఇవన్నీ టెస్ట్లు టోలిన్స్ టెస్ట్ అయోడిన్ టెస్ట్ ఈ టెస్ట్లు అన్నీ చేయాలమ్మా చేసినప్పుడు కలర్ని బేస్ చేసుకొని ఇక్కడ మనకి కలర్ టర్న్ అయిందా లేదా అనే దాన్ని బేస్ చేసుకొని మనము కార్బోహైడ్రేట్స్ ప్రజెంటా ఆబ్సెంటా అనేది కూడా మనము ఇలా ఐడెంటిఫై చేయొచ్చమ్మా ఈ విధంగా ఇది మనము మీరు రికార్డులో కూడా ఇదంతా రాయాల్సి వస్తుందమ్మా మనము క్లాస్లో కూడా ఒకవేళ ఆఫ్లైన్ వస్తే ఖచ్చితంగా చేయిస్తాను ఇప్పుడు మీరు తెలుసుకోవడానికి ఎలా చేస్తారు అనే దానికి నేను ఇప్పుడు డెమోలాగా ఇది మీకు చూయించానమ్మా ఫస్ట్ మనము టెస్ట్ ట్యూబ్లోకి ఎక్కువ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఎందుకు ఒకసారి అది అది లాస్ అయినా మళ్ళీ అదే టెస్ట్ ట్యూబ్ నుంచి తీసుకోవచ్చు కదా అందుకోసమే కొద్ది కొద్దిగా చేసుకోకుండా శాంపిల్స్ కొంచెం ఎక్కువ అమౌంట్లో చేసి పెట్టుకోవాలి